ఇవాళ తమ చిత్రపటాన్ని తమ పార్టీ పథకాలను గుర్తును దేవాలయాల్లో చిత్రీకరించి పెట్టుకోవడం, ఇది కేవలం శిల్పుల మీద నెపం వేసి తప్పించుకుంటే ప్రజలు క్షమిస్తారు భగవంతుడు. ఇది ప్రజలకు నిర్ద్వందంగా వెంటనే కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాల్సిందిగా మేము హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కానీ, పక్క పార్టీ కానీ, తెలంగాణ ప్రజలు కానీ ఇటువంటివి సహించరనేది ఈ సందర్భంగా. ఏమైనా ప్రచారం 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 మాట తప్పే మనిషి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే రాజకీయాల్లో కేవలం కేసీఆర్ గారు. ఇలాంటి పనులతో రాక్షసానందమే కాదు, పాపం చేసి భగవంతుని సన్నిధిలో పట్ల పాపం చుట్టుకుంటున్నారు. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ ముఖ్యమంత్రి గారికి పాప ప్రక్షాళనకు చేసే ప్రార్థన ఒకటైతే, పాపాలు చేయకుండా జ్ఞానోదయం కలిగించండి, ప్రజల్లో భగవంతుని చూసే విధంగా ఆయనకు జ్ఞానోదయం కలిగించమని కోరుతున్నాను. భగవంతుడు సర్వాంతర్యం, రాజకీయాల్లో ప్రజా జీవితంలో ప్రతి అణువణువు భగవంతుడు ఉన్నాడని అనుకునే మన సమాజం లోపల ప్రజల లోపల భగవంతుని చూసి తప్పులు చేయకుండా ప్రజలవసరాలు తీర్చడానికి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని చేసే ప్రయత్నం ఆయనకు జ్ఞానోదయం కలిగించమని కోరుకుంటున్నాను. 70,000 పుస్తకాలు చదివినా ఈ మాత్రం తెలియలేదు కాబట్టి ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.